కార్ డ్రైవర్ గా చేరి నమ్మకంగా ఉంటూ 55 లక్షలు ఎత్తుకువెళ్ళిన శ్రీనివాస్ ను జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 25న రియల్ ఎస్టేట్ వ్యాపారి సంతోష్ రెడ్డి దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ డబ్బుతో పరారయ్యాడు. కోగపేటలో ఉన్న మరో రియల్టర్ కు డబ్బులు ఇచ్చి రావాలని డ్రైవర్ శ్రీనివాస్ కు కార్ ఇచ్చి పంపించాడు సంతోష్ రెడ్డి. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 10 లో రోడ్ పక్కన కార్ పార్క్ చేసి ఆ డబ్బుతో పరారయ్యాడు శ్రీనివాస్. పోలీసులు సీసీ కెమెరాలు మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ కు విజయ్ రాంబాబు అనే ఇద్దరు సహకరించినట్టు గుర్తించారు. శ్రీనివాస్ విజయ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న రాంబాబు కోసం గాలిస్తున్నట్టు ఏసీపీ సుదర్శన్ తెలిపారు. కాంప్లైంట్ అంటే శ్రీనివాస్ రావు అన్నట్టు డ్రైవర్ కొన్ని డబ్బులు 55 లక్షలు ఇచ్చేసి నార్సింగ్లో ఒక డబ్బులు హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. ఈ డ్రైవర్ గత 6 నెలల నుండి ఈయన దగ్గర పనిచేస్తున్నాడు సంజయ్ రెడ్డి దగ్గర. డబ్బులు పోయి హ్యాండ్ ఓవర్ చేయమంటే ఆయన కొద్దిసేపటికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఏమైందని పోయి తీరా చూస్తే ఏ బండిలో బెంచ్ కార్లో ఇచ్చి పంపించాడు, బెంచ్ కార్ అక్కడ పార్క్ చేశాడు, మనిషికి కనబడటం లేదు. ఇమీడియట్గా ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇస్తే స్పాట్ పోయి వెరిఫై చేస్తే తెలిసిన విషయం ఏంటంటే శ్రీనివాసరావు మరి వాళ్ళ ఫ్రెండ్ విజయ్ ఇద్దరు ప్లాన్ చేసి, ఇంకో అక్యూజ్గా ఉన్నాడు, ప్లాన్ చేసి డబ్బులు తీసుకొని పారిపోయారు. దాని మీద స్పెషల్ టీం హరీశ్వరరెడ్డి డిఎస్ఐ గారి అధ్వర్యంలో, డిఏ గారి నేతృత్వంలో, ఎస్హెచ్ఓ సూపర్విజన్లో వాళ్ళ యొక్క లొకేషన్స్ అన్ని తీసి చేస్తే 12 గంటలకు దొరికారు.